హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఒక జెడ్పేలో మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దాంతోపాటు మనము మన యొక్క పాన్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి మనం చూసినట్టయితే, జెడ్పే అప్లికేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి, ఇక్కడ లెఫ్ట్లో మనకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ మనకు డాష్ బోర్డ్, ఐడి కార్డ్, ఎడిట్ ప్రొఫైల్, తర్వాత కేవైసీ అని ఉంది కదా, కేవైసీ పైన, బ్యాంక్ కేవైసీ పైన టచ్ చేయండి. ఇక్కడ మనకి ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మనం మన పాన్ నెంబరు ఇక్కడ వెరిఫికేషన్ కావాలంటే మన యొక్క ఫండ్ వాలెట్లో అమౌంట్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఫండ్ వాలెట్లో మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఉండాలి. ఇక్కడ మనము అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు, మన యొక్క వాలెట్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ నా యొక్క కమిషన్ వాలెట్లో 1000 రూపీస్ ఉన్నాయి కదా, దాన్ని మనము ఫండ్ వాలెట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన విత్డ్రాలో ఉంది కదా, విత్డ్రాలోకి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద టచ్ చేయండి. ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ ఫండ్ వాలెట్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. అమౌంట్ మినిమం 100 రూపీస్ ఎంటర్ చేయాలి. 100 రూపీస్ మన పిన్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు కమిషన్ అనేది మనకు ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఇక్కడ కూడా మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు 10 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుంది, మనకు 90 రూపీస్ పేడ్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసే ముందు మనం ఇక్కడ పాన్ అనేది వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం 3 రూపాయలు కట్ అవుతుందని అడుగుతుంది. ఓకే, ఓకే, ఇది మనకు వెరిఫికేషన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నామినీ పేరు, ఓకే అయిపోయింది. చూడండి, అదేవిధంగా మనము అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనము మన విత్డ్రాస్లోకి వెళ్ళిపోవాలి. విత్డ్రా వెళ్ళిపోయేసి మనకు 906 రూపీస్ ఉంది కదా, ఈ 906 రూపీస్ని మనము విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టేసేయాలి. 906, ప్లీజ్ ఎంటర్ విత్డ్రాల్ అమౌంట్. ఓకే, 900 పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక
ఇక్కడ మనకు పెండింగ్ ఉంది, అది మనకు కూడా ఒక 2-3 మినిట్స్లో మనకి ఇది ఓకే అయిపోతుంది. చూద్దాం.